నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను, దేవుని కొరకు వెలుగుతున్న మండుతున్న ప్రకాశిస్తున్న ఆత్మీయ తండ్రి గారు అపోజల్ జోసఫ్ విజయ్ కుమార్ గారి కుటుంబంలో నేను ఆల్రెడీ మండుతా ఉన్నాను, కానీ నేను ఎక్కడో ఉన్నాను ఉద్యోగం చేసుకుంటూ ఈ మండుతున్న కట్టెల మధ్యలో ఒక దేవుడు నన్ను తెచ్చి పెట్టేశాడండి. ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరూ దేవుని కొరకు తపన కలిగిన వారే. ఎంత ఆరోగ్యం ఒక్కొక్కసారి సహకరించకపోయినా దేవుని కొరకు పనిచేయాలి, దేవుని కొరకు ఎలా అయినా వాడబడాలని దేవుని సన్నిధిలో తాపత్రయం కలిగిన వారు ఆత్మీయ తల్లిదండ్రులు. యవ్వన కాలంలో అయితే వారు దేవుని కొరకు పడిన ప్రయాస మరి అది మాటల్లో చెప్పలేము. ఆ తర్వాత మరి హైదరాబాద్లో పరిచర్యలో ఉన్న షకీనా గ్లోరీ గారు, కాలేబ్ గారు వారి కుటుంబం, అలాగే విజయవాడలో ఉన్న పాల్ ఎమాన్యుయల్ గారు వారి కుటుంబం, జాన్ వెస్లీ గారు దేవుని కొరకు మండుతూ ప్రకాశిస్తూ ఆఖరు శ్వాస వరకు దేవుని కొరకు బ్రతకాలి, అనేక ఆత్మలు సంపాదించాలనే దాపత్రయం కలిగిన ఈ కుటుంబంలో నేను ఆల్రెడీ వెలుగుతూ ఉన్నాను దేవుని కొరకు. ఐ హ్యాడ్ అ ప్యాషన్ టు సర్వ్ ద లార్డ్. ఇప్పుడు ఈ మండుతున్న కట్టెల మధ్యలో దేవుడు నన్ను తెచ్చి పెట్టినప్పుడు నేను ఇంకా దేవుని కొరకు ప్రకాశించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు.